ఓట్ల సమయానికి తప్ప వేరే సమయంలో ఎమ్మెల్యేలు కనబడతారా? అవును, ప్రజల్లో ఎప్పుడు ఇదే మాట వినబడుతుంటుంది, ఓటు టైం వస్తేనే ఎమ్మెల్యేలు దండాలు పెడుతుంటారని, ఓట్ల సమయం వస్తేనే ఎమ్మెల్యేలు గల్లీలోకి వచ్చి మాట్లాడతారు పలకరిస్తారు అని. ప్రజల్లో ఈ భావన వ్యక్తిగతంగా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ముందు ఉండి నడిచిన వాడి కంటే గొప్పవారు ఎవరుంటారు చెప్పండి? కానీ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నవారు కరోనా లాంటి ఈ కష్ట సమయంలో ముందుకు రావాలి అంటే ఎవరొస్తారు? చుట్టూ తన మనుషులతో రాజయోగం అనుభవిస్తూ ఉంటారు, కానీ పేదింటి పెద్దోడిలా ఎవరైనా నిలబడతారా? ఇదిగో ఈ వీడియో చూద్దాం రండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఎమ్మెల్యే చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఏకంగా ఈ విషయం ఆ నోట ఈ నోట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళిందట. దీంతో ఆయన సైతం ఈ ఎమ్మెల్యే చేసిన పనికి నిజంగా నచ్చిందట. వెంటనే ఫోన్ తీసుకొని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన ఏం చేశారు ఒక్కసారి లుక్కేద్దాం రండి. అనాథ శవాలకు కొందరు ఆత్మ బంధువులై సరైన సమయంలో కరోనా లాంటి విపత్కర సమయంలో ముందుండి నడుస్తున్నారు. మత సాంప్రదాయ ప్రకారం వాళ్ళ యొక్క ఆత్మ శాంతి అయ్యేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడంలో ముందుగా ఉంటారు తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారు. అవును, కరోనా మొదటి వేవ్లో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు భూమాన గారు. కరోనా విజృంభిస్తున్న వేలాది మంది మరణిస్తున్న ఈ సమయంలో తమ వంతు అవగాహన కార్యక్రమం చేసే విధంగా ముందడుగులు వేస్తున్నారు. కోవిడ్ కారణంగా మనల్లో భయం ఆందోళన మానవత్వాన్ని దూరం చేసి చనిపోయిన వారి శవాలను కూడా తీసుకెళ్లలేని పరిస్థితుల్లో నేడు ఏకంగా 21 పార్థివ దేహాలను తిరుపతి శాసనసభ్యులు అయిన భూమన కరుణాకర్ రెడ్డి గారు అంతా తానై అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ నిజంగా ఔరా అనిపిస్తున్నారు ఇప్పుడు ఆయన. బుధవారం ఉదయం మార్చురీలో కోవిడ్ వల్ల చనిపోయిన 21 మందికి సాంప్రదాయ రీతిలో పూలమాలలు వేసి స్వయంగా ఆయనే మహాప్రస్థానం ముస్లిం జేఏసీ వాహనాల్లో పార్థివ దేహాలను తరలించి ఖననం దగ్గరుండి చేశారు. ఎమ్మెల్యే భూమాన ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఖచ్చితంగా ముందుండి నడవాల్సిన బాధ్యత నాకుందన్నారు. కుటుంబం అంతా కరోనా బారిన పడి అంతిమ సంస్కారాలు కూడా నోచుకోలేకపోతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది తన మిత్రులు సహచరులు ముస్లిం జేఏసీగా ఏర్పడి అన్నీ తామై నేటి వరకు 501 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికే ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతగా ఈ దహన సంస్కారాలు చేపడుతున్నట్టుగా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ సోదరులకు పీపీఈ కిట్లను కూడా ఎమ్మెల్యే అందజేశారు. కరోనా కష్ట సమయంలో ఇలా ముందుండి ప్రతి ఇంటికి పెద్దోడిలా నిలబడి చనిపోయిన మృతదేహాలకు అంతిమ సంస్కారాలు అంత్యక్రియలు చేయడంలో నిజంగా ఎమ్మెల్యే చేస్తున్న పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ప్రతి జిల్లాలో ఉండాలి. ప్రతి దగ్గర ఎక్కడ శ్మశాన వాటిగా ఉన్నా దానికి తగ్గ ఎమ్మెల్యే టీం అనేది ఒకటి చురుగ్గా పనిచేయాలి. ఇలా ఎవరో చనిపోతే కనీసం శవాన్ని ముట్టుకోలేని పరిస్థితుల్లో కూడా మనుషులు మానవత్వాన్ని మర్చిపోయి కొందరు బిహేవ్ చేస్తున్న తీరు కూడా బాధాకరం. ఎవరైనా సరే మనం ఎప్పటికీ ఉంటామా? 1000 బతకడానికి ఎవరం లేము ఇక్కడ. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరం మరణించక తప్పదు, మరణాన్ని రుచి చూడక తప్పదు. మరి అందరం మరణించేదే. కొందరు కరోనాతో పోతారు, కొందరు యాక్సిడెంట్లో పోతారు, కొందరు అనారోగ్యంతో పోతారు. కానీ ఎప్పటికైనా ఏదో రోజు ఏదో సందర్భంలో దేనితోనో దాంతోనో ఖచ్చితంగా మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా. మరి ఇంతదానికే వాళ్ళను చనిపోయిన వాళ్ళను అలా చూడడం ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమ్మెల్యే చేసిన పనికి అందుకే సీఎం జగన్ గారు వెంటనే ప్రశంసలు కురిపించారు. తనకు ఫోన్ చేసి కరుణాకర్ గారు అంటూ అభినందించారు. జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలను తీసుకున్న కరుణాకర్ గారు ఇంకా రాబోయే రోజుల్లో మరీ ఇంత చురుగ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రోత్సహించే ముఖ్యమంత్రి కూడా ఉండడం మన రాష్ట్రానికి గొప్ప గర్వకారణం. ఇలాంటి మంచి పనులు చేయడానికి, మంచిగా అడుగులు వేయడానికి చాలామంది ముందుకు రావాల్సిన పరిస్థితి ఇది. కరోనా లాంటి విపత్తుకర సమయంలో ఎంత గొప్ప గొప్ప మేధావులు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లో విశ్వాసం, ప్రజల్లో భయం పోతుంది, ప్రజల్లో మంచి విశ్వాసం ఏర్పడుతుంది. ఆ భయం కూడా తొలగిపోవాలి ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న కరోనా భయం. ఏదేమైనా ధీటుగా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండండి. ఎలాంటి విపత్తు వచ్చినా మన మానవత్వాన్ని, మన సంబంధాలని వదులుకోకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.